వినాయక నవరాత్రులు ఏం చేసినా చేయకపోయినా ఇంటి గుమ్మం దగ్గర ఈ ఒక్క పని చేస్తే చాలు లక్ష్మి అనుగ్రహం కలిగి మీ ఇంట్లో ఎప్పుడు సంపద ప్రవహిస్తూ ఉంటుంది వినాయక నవరాత్రులో ఏ నియమాలు పాటించాలి ఎటువంటి పరిహారాలు అనుసరించాలో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే మన సాంప్రదాయంలో ముచ్చటగా మూడు నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటాం మొదటివి చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు రెండోవి భాద్రపదంలో వచ్చే గణపతి నవరాత్రులు మూడోవి అశ్వయుజంలో శరణవరాత్రులు పల్లె పల్లెలో వినాయక నవరాత్రులు వైభవంగా జరుగుతాయి అయితే ఈ ఉత్సవాలను ఆర్భాటంగా చేయడం కన్నా శాస్త్రీయంగా నిర్వహించడం వల్ల ఏకదంతుడి అనుగ్రహం లభిస్తుంది ఏ పూజ అయినా వ్రతమైనా చివరకు ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడిని పూజించడం మన సంప్రదాయం అలాంటి పుట్టిన పుట్టినరోజైన భాద్రపద శుద్ధ చవితి రోజునే వినాయక చవితి పండుగను జరుపుకుంటారు వినాయక చవితి జరుపుకుంటే చదువు సంధ్యలు వృత్తి ఉద్యోగాలు వేటిల్లోనూ ఆటంకం రాదని అన్ని నిర్విఘ్నంగా సాగిపోతాయని పెద్దలు అంటారు మరి చవితి రోజు పూజ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఇంటిని శుభ్రం చేసి తలారా స్నానమాచరించి గుమ్మానికి మామిడాకుల తోరణం కట్టాలి ఇంటిని అలంకరించాలి వినాయక చవితి రోజు సహజంగానే భక్తులు ఇళ్లలో వినాయకుడి ప్రతిమలను పెట్టి పూజిస్తుంటారు అయితే కింద చెప్పిన విధంగా వినాయకుడిని పూజించడం వల్ల అన్ని రకాల సమస్యలు పోతాయి సకల సంపదలు కలుగుతాయి మరి అందుకు ఏం చేయాలంటే ఓ పీటకు పసుపు రాసి దానిపై కొన్ని బియ్యం వేసి వినాయకుడి విగ్రహాన్ని ఉంచాలి పూజకు తెచ్చిన సామాగ్రిని కూడా అందుబాటులో ఉంచుకోవాలి పాలవెల్లికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాన్ని విఘ్నేశ్వరుడి తలపై వచ్చేలా తాళ్ళు కట్టి వేలాడ తీయాలి పాలవెల్లికి పుష్పాలు కాయలు పండ్లు అందంగా అలంకరించాలి వినాయకుడికి ఉండరాళ్ళు కుడుములంటే పరమ ప్రీతి వీటితో పాటు అనేక రకాల పిండి వంటలు చేసుకోవాలి వినాయకుడి విగ్రహం ఎదుట పీటపై కొన్ని బియ్యం పోసి దానిపై రాగి లేదా వెండి లేదా మట్టి పాత్రతో కలసాన్ని ఏర్పాటు చేయాలి ఆ తర్వాత పసుపు ముద్దతో పసుపు గణపతిని తయారు చేసుకోవాలి ఇక స్వామివారికి పూజ చేసే సామగ్రి గరికతో పాటు ఇరవై ఒక్క పత్రాలతో పూజించి ఉండ్రాళ్ళు కుడుములతో పాటు మొదలగు పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి వినాయకుడి కథను చదివి కానీ విని కానీ తలపై అక్షతలు వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి అలాగే చవితి రోజున అక్షితలు వేసుకోకుండా చంద్రుణ్ణి చూడడం దోషం విద్య వివాహం గృహ నిర్మాణం అప్పుల బాధ అనారోగ్య సమస్యలు ఇతరత్రా దోషాలు ఉన్నవారు వినాయక చవితి రోజు ఆయనకు ముడుపు కట్టండి సంకల్పం చెప్పుకోండి మీ ఈతి బాధలను విఘ్నేశ్వరుడు తొలగిస్తాడు వినాయక చవితి రోజు ఒక తెల్లని వస్త్రంలో కిలోం పావు బియ్యం బెల్లం ముక్క పసుపు కుంకుమ ఎండు కొబ్బరి కుడుక పదకొండు రూపాయలు పెట్టి మూట కట్టాలి గణపతి పూజ చేసి సంకల్పం చేయాలి మీ గోత్ర నామాదులు కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకొని మీ బాధలు కష్టాలు చెప్పుకొని తీర్చమని వేడుకొని వినాయకుని నామాలను నూట ఎనిమిది సార్లు జపించి కొబ్బరికాయను కొట్టాలి తర్వాత నలభై ఒక్క రోజుల్లో మీరు కోరుకున్నవి నెరవేరుతాయి మీరు కోరినవి నెరవేరిన తరువాత ఆ ముడుపును మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయంలో ఇచ్చి ఉండ్రాళ్లతో అర్చన చేసి ప్రసాదాన్ని అందరికీ పంచాలి ఇలా మొక్కు తీర్చుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి